హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారా అని చాలా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి సో చాలా రోజుల తర్వాత బ్లాగ్ షేర్ చేస్తున్నాను సో ఈ రోజు బ్లాగ్ లో మెయిన్ గా వచ్చేసి మీరు పాతకాలపు నాటి వంట మీ అమ్మమ్మ నానమ్మలు చేసే ఒక రెసిపీ అనేది చూస్తారు సో ఆ రెసిపీ ఏంటంటే చింతకాయ పచ్చడండి అందరికీ గుర్తుండే ఉంటుంది పచ్చి చింతకాయలతో పచ్చడనమాట దీన్ని మనం ఊరగాయలాగా కూడా పెట్టుకుంటాము సో అమ్మమ్మలు నానమ్మలు ఎక్కువ చేసేవాళ్ళు ప్రజెంట్ అమ్మ వాళ్ళ జనరేషన్కి వచ్చేసరికి ఇప్పుడు కూడా ఉందనమాట ఊర్లో అయితే దొరుకుతుంది బట్ టౌన్ సిటీస్ లో నాకు తెలిసి ఎంతమంది చేసుకుంటారో ఎంతమందికి తెలుసో నాకైతే తెలియదు బట్ ఇప్పుడు మేమున్న వాతావరణంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది చింతకాయ పచ్చడి వచ్చేసి మనకి వన్ ఇయర్ వరకు స్టోర్ ఉంటుందండి పచ్చి చింతకాయలు దొరికినప్పుడు వాటిలతో పచ్చడి పెడతారనమాట లైక్ ఊరగాయలాగా అనమాట సో అది వన్ ఇయర్ వరకు స్టోర్ ఉంటుంది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము పచ్చడితో ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఈ రోజు నేను మీకు ఫస్ట్ నుంచి అండి పచ్చి చింతకాయలప్పటి నుంచి అది స్టోర్ చేసిన తర్వాత ఆ స్టోర్ చేసిన దాంతో కూడా మనం మళ్ళీ పచ్చడి ఎలా చేసుకోవాలి రైస్లోకి అనేది ఈరోజు నేను కంప్లీట్ గా ఆ ప్రాసెస్ అంతా కూడా చూపిస్తాను చూసేయండి చూసే ముందుగా మీరు ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే కొత్తగా వస్తే తప్పకుండా కింద రెడ్ కలర్ బటన్ లో సబ్స్క్రైబ్ ఉంటుందండి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అది క్లిక్ చేస్తే దాని పక్కన మనకి గంట సింబల్ కూడా వస్తుంది సో గంట సింబల్ కూడా ప్రెస్ చేసేయండి అది ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది సో మిస్ అవ్వకుండా నా వీడియోస్ అనేది మీరు కంటిన్యూ చేయొచ్చు సో ఇక లేట్ చేయకుండా వీడియోస్ స్టార్ట్ చేసిద్దాం స్టార్ట్ సో ఫ్రెండ్స్ ముందుగా నేను మీకు పచ్చి చింతకాయల నుంచి స్టార్ట్ చేస్తాను ఇవి చింతకాయలు కదా సో ఇవేంటంటే మొత్తం కూడా ఓవరాల్గా ఒక వన్ అండ్ హాఫ్ కేజీ తీసుకున్నామండి మీకు చూపించడం ఇక్కడ నేను ప్లేట్లో కొన్ని చూపిస్తున్నాను కానీ బట్ ఓవరాల్గా వన్ అండ్ హాఫ్ కేజీ అనమాట సో వీటిని ఏం చేయాలంటే వీటికి తొడుములు ఉంటాయి కదా సో కోసినప్పుడు అవి తీసేయాలన్నమాట అవి తీసేసి ఒకసారి బాగా వాటర్లో మంచిగా కడిగి తర్వాత ఇవి ఆరపెట్టాలండి ఎండలో కాదు నీడనే ఆరపెట్టుకోవాలి ఒక క్లాత్ మీద అవి పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత మనము పచ్చడి ప్రిపేర్ చేసుకోవాలన్నమాట కంప్లీట్గా డ్రై అయిపోవాలండి సో ఇందులో మనం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా యూస్ చేయము చాలా ఈజీ అనమాట సో దీంట్లోకి ఉప్పు అలాగే పసుపు యూస్ చేస్తున్నాము అండ్ తర్వాత వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్ మెంతులు అనమాట సో ఈ మూడు ఇంగ్రీడియంట్స్ అనేవి మనం యూస్ చేస్తున్నాం ఇందులో ఇది వన్ కేజీకి ఐ మీన్ వన్ కేజీ చింతకాయలకి టూ హండ్రెడ్ గ్రామ్స్ నుంచి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉప్పు పడుతుందండి సో నేను మీకు కేజీ కొలతలతో చెప్పాను పసుపు అనేది మన ఇష్టమంట అది కలర్ని బట్టి వేసుకోవచ్చు అని చెప్పి చెప్పిందమ్మా అండ్ మెంతులు వచ్చేసి ఒక కేజీకి మన పిడికిడి కన్నా తక్కువగా తీసుకోవాలండి పిడికిడి తీసుకోకూడదు కన్నా తక్కువ తీసుకోవాలన్నమాట మొత్తంగా ఇప్పుడు అమ్మ వేసింది కదా సో అవి ఇంకొంచెం వేసింది అనమాట అంతే అంతకన్నా ఎక్కువ వేయలేదు సో నాకైతే ఇది కొత్తగానే ఉంటుందండి అంటే ఈ ప్రాసెస్ వరకు నాకు తెలుసు బట్ మెంతులు వేస్తారనేది నేను మర్చిపోయాను అనమాట సో ఈ ప్రాసెస్ వరకు తెలుసు ఆఫ్టర్ దీని తర్వాత ప్రాసెస్ ఏంటనేది నాకు తెలియదు అనమాట నేను నేర్చుకుంటున్నాను సో ఈసారి నేను కూడా తీసుకెళ్తానని చెప్పేసి ఇంకా పెట్టమని చెప్పాము ఇవైతే పెదమ్మ వాళ్ళవండి చింతకాయలు పెదమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పంపించిందనమాట సో ఇక్కడ ఒక్కొక్క కూడా వేసుకొని దంచిందండి మొత్తం ఓవరాల్గా అయిపోయింది ఇక్కడ పాప వచ్చేసి ఇది దంచుతున్నంతసేపు అమ్మ దగ్గరే ఉందనమాట సో ఈ హాలిడేస్ మొత్తం కూడా ఈ లాక్డౌన్ మొత్తం అమ్మమ్మతోనే గడుపుతుందండి ఇంకా అన్ని పనులు చేస్తుంది మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారని ఒక చిన్న క్లిప్ యాడ్ చేశాను పాపది చూడండి మీరు సో తను ఇంకా కంప్లీట్గా ఇంతేనండి ప్రతి ఒక్క పని కూడా తను చేయాలని చెప్పేసి తను చేస్తూనే ఉందనమాట సో జస్ట్ మీకు యాడ్ చేశాను అంతే ఇంకా చాలా చేస్తుందండి అవన్నీ నేను యాడ్ చేయలేదు జస్ట్ ఇది ఒక్కటి మాత్రం మీకు యాడ్ చేస్తున్నాను అందు కూడా అందులో కూడా వన్ వీక్కి ఒక్కసారి అట్లా వ్లాగ్ షేర్ చేస్తున్నాను కదా సో అందుకని చెప్పేసి కూడా యాడ్ చేశాను అండ్ ఇంకా వచ్చేసి కొంచెం పచ్చి అంటే ఈ చింతకాయలు అనేవి కొంచెం ముదిరి కూడా ఉన్నాయండి అందుకనే మనకు కొంచెం బ్లాక్ కలర్లో ఉన్నాయి కదా వీటి సీడ్స్ అనేవి అవి కూడా వచ్చిందనమాట కొంచెం ముదిరితే అలా బ్లాక్ కలర్లోకి వస్తాయి సో ఇప్పుడు ఇదంతా కూడా అమ్మ దంచిన తర్వాత ఒక దాంట్లో స్టోర్ చేసిందండి ఇంకొంచెం మిగిలితే ఒక చిన్న డబ్బాలో పెడుతుంది అనమాట అంతకుముందు అయితే జాడీల్లోనే పెట్టేవారండి ఇప్పుడు జాడీలు చాలా తక్కువ అయిపోయింది జాడీల్లోనే పెట్టేవాళ్ళు సో ఇప్పుడైతే నాకు తెలిసి మా ఇంట్లో కూడా లేదనమాట ఇప్పుడు జాడీ వచ్చేసి మళ్ళీ ఇప్పుడు ఓల్డ్ డేస్ వచ్చాయని చెప్పొచ్చు ఇప్పుడు చాలా మంది జాడీలు మెయింటైన్ చేస్తున్నారు సిటీస్లో నేను కూడా ట్రై చేస్తున్నాను తీసుకుందామని బట్ అవైలబుల్గా లేవన్నమాట సో ఇక అది అయిపోయిన తర్వాత అమ్మ వచ్చేసి ఈ రోల్ అనేది కడుగుతుందండి ఇక పాప కూడా సేమ్ ఎలా చేస్తున్నామో అలానే చేస్తుంది అనమాట సేమ్ ఇక అది చూసైతే అమ్మ మేము బాగా నవ్వుకుంటున్నాము సో చాలా మంచిగా అనిపిస్తుంది అలా చేసినప్పుడు చూసిన పనుల చేస్తుందని చెప్పేసి బట్ ఒక్కొక్కసారి కోపం కూడా వస్తుంది అనమాట అన్ని పనులు కడ్డొస్తున్నప్పుడు పిల్లలు అంటే అంతే కదా ఇక ఏం చేయలేము తర్వాత వచ్చేసి ఇక్కడ చింతకాయ ఇది ఆల్రెడీ ఎప్పుడో పెట్టిందండి ఇంకా వన్ ఇయర్ కంప్లీట్ కాలేదు బట్ ఇది మనకి టూ ఇయర్స్ వరకు స్టోర్ ఉంటుందంట సో ఇది ఎంత బాధపడితే అంత టేస్ట్ ఉంటుందంట ఈ ఊరగాయ అనేది చింతకాయ తొక్కంటామండి మేమైతే కనుక సో ఇప్పుడు ఇది మనము ఎలా చేసుకోవాలనే చూద్దాము ఇది ఆల్రెడీ ఒక త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ పెట్టింది అనుకుంటాను దాంట్లోకి ఇప్పుడు నేను చూపించాను కదంతా క్వాంటిటీ ఆ పచ్చళ్ళలోకి ఇప్పుడు ఎండుమిర్చి అలాగే టమోటాలో ఒక రెండు మూడు తీసుకున్నామండి సో దాని ఇంకా వచ్చేసి ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ ఇక్కడ యూజ్ చేస్తున్నాం ధనియాలు జీలకర్ర ఆవాలు కొంచెం మెంతులు అలాగే ఇక్కడ ఎండుమిర్చి మనం తుంచాం కదా అందులో నుంచి వచ్చిన సీడ్స్ అనమాట అవి ఆ సీడ్స్ మనం డైరెక్ట్గా వేసేస్తే మాడిపోతాయని చెప్పేసి ఎండింగ్లో వేద్దామని పక్కన పెట్టింది అనమాట ముందుగా మనం ఎండుమిర్చిని కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలండి సో అది ఫ్రై అవుతున్నప్పుడు తర్వాత ధనియాలు జీలకర్ర అన్నీ తీసుకున్నాం కదా అవన్నీ కూడా అందులో వేసేయాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఫైనల్గా కరివేపాకు వేసుకొని ఇక్కడ ఇది ఫ్రై చేస్తుంది సో ఇది మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇందులో మనం వేసే ఇంగ్రీడియంట్ వచ్చేసి టమోటాలండి సో ఆ టమోటాలు అయితే రెండే తీసుకుందనమాట ఈ టమోటాలు వేసుకొని ఇవి మామూలుగా మనం పచ్చడికి ఎలా అయితే వేయించుకుంటామో కొంచెం మంచిగా స్మాష్ అయ్యే వరకు వేయించుకుంటాం కదా అంతవరకు దీటిని ఫ్రై చేసుకోవాలి దాని తర్వాత ఇక రోట్లో ఇవి పచ్చడి దంచుతుందండి మిక్సీలో కన్నా కూడా రోట్లో దంచుకుంటే పచ్చలు సూపర్ ఉంటాయండి టేస్ట్ పరంగా మాత్రం సో మిక్సీ టేస్ట్ మిక్సీదే రోటీ టేస్ట్ రోటిది అనమాట సో అందుకే రోటి పచ్చళ్ళు అంతా ఫేమస్ అయ్యాయి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి అండ్ వీటిలో పొడులు చేసుకున్నా కూడా రోట్లో చాలా అనమాట అమ్మ అదే చెప్తూ ఉంది సో ఈసారి పొడి రోట్లో చేసుకుందాం అని చెప్పేసి సో ఇక్కడ వచ్చేసి ఎండుమిర్చి వేసాము కదా అదంతా కూడా పౌడర్ అయిపోయింది మంచిగా చాలా త్వరగా అయిపోయింది అనమాట పౌడర్ అనేది ఇలా అమ్మ ఇప్పుడు ఎలా అయితే చేస్తుందో అలా చేస్తూ కనుక మనం దంచుకున్నామంటే త్వరగా అయిపోతుందని చెప్తుంది అనమాట తర్వాత మేము ఇది చాలా ఎక్కువ కారం ఉన్నాయండి ఈ ఎండుమిర్చి అందుకని తీసి కొంచెం పక్కన పెట్టేసి తర్వాత ఇక్కడ చింతకైతే ఉక్కు మనం తీసుకున్నాం కదా ఇందాక ఇది త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ బ్యాక్ దనుకుంటా అండి ఎగ్జాక్ట్గా అయితే ఐడియా లేదు సో దాన్ని యూస్ చేస్తున్నాం ఇక్కడ సో ఇప్పుడు దీన్ని మనం ఇలా దంచుకుంటూ ఉండాలన్నమాట ఇది మొత్తం బాగా కలిసేలాగా దంచుకోవాలి సో ఉప్పు కరెక్ట్గా ఉండాలండి ఇప్పుడు మనం ఇందులో ఉప్పు వేయమన్నమాట ఆల్రెడీ మనం చింతకాయ తొక్కలో ఎక్కువ ఉప్పు వేసి ఉంటాం కదా ఇప్పుడు వేయాల్సిన అవసరం లేదు బట్ ఏదైనా కొంచెం తక్కువ అయితే అలా వేయాల్సింది తప్పితే నార్మల్గా వేయాల్సిన అవసరమే లేదనమాట ఇందులో పులుపు కూడా వేయాల్సిన అవసరం లేదు సో ఇది చింతకాయ కూడా పుల్లగా ఉంటుంది కాబట్టి టమోటాలు అనేవి పుల్లగా ఉండే కాకుండా నార్మల్గా ఉండేవి తీసుకోవాలి అలాగే ఎక్కువ తీసుకోకూడదండి ఎక్కువ తీసుకుంటే కూడా టమోటా పులుపుకి పులుపుకి ఎక్కువ పులుపు అయిపోతుంది సో టమోటా వేసిన తర్వాత ఇలా బాగా మంచిగా దంచేసుకోవాలండి సో ఇంక ఇంతేనమాట ఇది రెడీ అయిపోయింది ఇక తర్వాత దీనికి ఒక చిన్న ప్రాసెస్ ఉంది సో జస్ట్ మనం తాలింపు పెట్టుకుంటాం కదా సో అలా చేయాలన్నమాట దీన్ని బాయిల్ చేస్తామండి కాకపోతే చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని గనుక పచ్చడి తింటే సూపర్ ఉంటుంది అనమాట అలాగే రాగి సంకటలో కూడా చాలా బాగుంటుంది ఇది సో మీరు తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో కనుక అది అవైలబుల్ ఉంటే సో మీకు ఎంతమందికి ఇది తెలుసు ఎంతమందికి ఇష్టం అనేది కూడా నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి సో ఆనియన్ అనేది మనం ఇక్కడ తిరుగుమాతలో వేసుకుంటున్నామండి లైక్ అంటే పోపులో వేసుకుంటున్నాం అనమాట సో పోపు దినుసులు వేసిన తర్వాత ఉల్లిపాయలు అలాగే కరివేపాకు వేసుకొని అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఈ చింతకాయ పచ్చడి అనేది ఇక్కడ వేసేసాము ఇక్కడ నేను మీకు ఎండుమిర్చితో చూపించాను కదండి చింతకాయ పచ్చడి అనేది మీరు దీన్ని పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు అనమాట సో పచ్చిమిర్చితో అయినా కూడా సేమ్ ప్రాసెస్ అండి పచ్చిమిర్చి వేయించుకోవాలి అంతే అందులో మళ్ళీ ధనియాలు అవన్నీ కూడా కొంచెం తక్కువ వేస్తారు ఒక్కోసారి వేస్తారు ఒక్కోసారి వేయకపోవచ్చు కూడా సో పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు అండ్ ఇది గట్టిగా ఉంది కాబట్టి ఇక్కడ వాటర్ వేసుకుంటూ బాగా కలుపుకొని ఒక రెండు నుంచి ఆ రెండు నిమిషాల నుంచి ఐదు నిమిషాల వరకు మనం దీన్ని బాయిల్ చేసుకోవాలండి ఇలా మంచిగా బాయిల్ అయితే మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది ఓకేనా సో చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా అనిపించింది పచ్చడి నాకైతే చాలా ఇష్టం అండి వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది సో తప్పకుండా ట్రై చేయండి ఎంతమందికి తెలుసు ఎంతమంది దీని టేస్ట్ చూసారు అనేది నాకు కింద కామెంట్ బాక్స్లో తప్పనిసరిగా కామెంట్ చేయండి ఇందుగా మీకు ఒక విషయం క్లారిఫై చేస్తాను ఏంటంటే చాలా మందికి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అనేవి పడవండి కొంతమందికి ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు అలోవేరా జెల్ ఉంది అనుకోండి అలోవేరా జెల్ కూడా డైరెక్ట్గా మనం ప్లాంట్ దగ్గర నుంచి తీసుకున్న అలోవేరా కొంతమందికి పడదు బయట మార్కెట్స్లో కొన్న అలోవేరా జెల్ పడుతుంది కొంతమందికి అది కూడా పడదండి బయట మార్కెట్స్లో తీసుకున్నది కూడా సో మనకి న్యాచురల్ ఇంగ్రీడియంట్సే కొంతమందికి పడవు అలాంటప్పుడు మీరు ఎప్పుడైనా సరే కొత్తవి ట్రై చేసేటప్పుడు ఒక్కసారి ప్యాచ్ టెస్ట్ చేసుకోండి నేను ఫస్ట్ ఇది ఏదైతే హెయిర్ ప్యాక్ చూపించానో నేను ఇది నేను ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నాను అనమాట నేను ఫస్ట్ యూజ్ చేసేటప్పుడు ప్యాసిరైజ్ చేసుకున్నానంటే నార్మల్గా మనం ఇక్కడ అప్లై చేసుకొని చూసుకుంటే మనకి ఎటువంటి ఇరిటేషన్ కానీ ఇచ్చిగా దురదగా కానీ అలా ఏమీ లేకపోతే మనకు పడిపోయినట్టు అనమాట సో అలా ఏమైనా మీకు సిమ్టమ్స్ కనిపించాయంటే అది మీకు పడనట్టు సో మీరు యూస్ చేయొద్దు అలా యూస్ చేసినప్పుడు ఏంటంటే మీరు ప్యాచిరైజ్ చేసుకోకుండా మీకు స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట సో అదొక్కటి మీరు గుర్తుపెట్టుకొని ముందు ప్యాచ్ చేసుకొని తర్వాత ట్రై చేయండి ఇంతే ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ అయితే ఇంతతో ఎంజాయ్ చేస్తున్నాను మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను ఇక్కడ నుంచి మీకు ఆ వీడియోస్ షేర్ చేస్తాను ఓకేనా మళ్ళీ మనం ఒక మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్